పార్లకే మండిలో గల మహిళ బీసీసీ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల్లో రుణం తీసుకున్న ఘటన బయటపడింది. పార్లకే మండిలో గల మహిళ బీసీసీ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల్లో రుణం తీసుకున్న ఘటన శుక్రవారం బయటపడింది. ఈ బ్యాంకులో బంగారు రుణాలపై కొద్ది రోజుల క్రితం ఆరోపణలు రావటంతో గంజం కలెక్టర్ విజయ్ అమృత కులెంగ దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో బ్రహ్మపుర డివిజన్ డిఆర్సిఎస్ బీశ్వరంజన్ దాస్ బ్యాంకులో సోదాలు నిర్వహించారు. బ్రహ్మపురకు చెందిన స్వర్ణ కారునితో లాకర్లో ఉన్న నగలను తనిఖీ చేయించగా నకిలీవని తేలింది. బ్యాంకులో పనిచేస్తున్న బంగార తనిఖీ చేసే వ్యక్తి నకిలీ బంగారు తాకట్టు పెట్టిన రుణం తీసుకోవడమే కాకుండా ఆయన బంధువులు కూడా ఇలాగే రుణాలు పొందేలా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2016 నుంచి 2020 వరకు జరిగిన ఈ వ్యవహారంలో అసలు వడ్డీ కలిపి మొత్తం 25 లక్షల పైనే ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం బంగారం తనిఖీ చేసే స్వర్ణకారుడు కే గోపి ఆయన బంధువులు 14 లక్షల రూపాయలు జమ చేసినట్లు తెలిసింది. ఇంకా 11,53,000 రూపాయలు జమ చేయాల్సి ఉంది. అధికారుల ఆదేశాల మేరకు పార్లకేముండి పోలీస్ స్థానాలు అప్పటి మేనేజర్ ప్రస్తుత కాశీనగర్ బీసీసీ బ్యాంక్ మేనేజర్ ఆర్ భుజంగరావు కే గోపీలపై కేసు నమోదు చేసినట్లు ఏఆర్సిఎస్ టీవీ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైన అనంతరం పార్లకేముండిలో ఉన్న కే గోపిని పోలీసులు విచారించినట్లు మాజీ మేనేజర్ భుజంగరావుకు నోటీసు పంపించినట్లు పార్లకేముండి ఐఐసి వివేకానంద స్వయం తెలిపారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్